పట్టుచీర మడత పెట్టావా లేదా? అంతా బాగా జరిగిందా? నేను చెప్పినట్టు పాల గ్లాస్ అతను చేతికిచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టావా? తర్వాత నాతో చెప్పడానికి ఏంటి చెప్పు. దోస్కాయలపల్లిలో అమ్మాయిలు అందరూ అడుగుతారు, నేనేం చెప్పను? మరిది గారు మీకేం చెప్పారు? మీరేం మాట్లాడుకున్నారు? ఆయన ఉంటున్న ఊరిని గురించి, ఆయన పద్ధతులు అలవాట్ల గురించి చెప్పారు. చాలా సేపు మాట్లాడారు. మాట్లాడటం సరిపోయిందా? ఇంకా రెండు రోజులు మద్రాసు వెళ్ళాలట, ప్యారిస్ టికెట్ కొనాలట, తర్వాత ఇంకేవేవో కొనాలట. పాస్పోర్టా? తర్వాత సీసాను వీసాను అన్నారే. వీసా? కోతి గొప్ప విశాల్ తల్లి, ఇలాంటి అదృష్టం ఎవరికొస్తుంది? పెళ్ళైన 15 రోజులకే ప్యారిస్ లో వేరే కాపురం. నేను ఉన్నాను అత్తలకి ఆడపడుతులకి అడ్డమైన చాకరి చేస్తూ. జాలి ట్రావెల్స్, ఎస్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ, యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్. సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్ ప్యారిస్ నుంచి 4 వారాలు సెలవు మీద సొంతూరు వచ్చాను. తిరిగి వెళుతూ మా చెల్లెలు కూడా తీసుకెళ్ళాలనుకున్నాను. చెల్లెల? అవును సార్. పేరు విశాలి, చాలా పేదరిక కేసు, కిందటి నెలలోనే పెళ్ళయింది. సరిగ్గా 10 రోజులకే భర్త హార్ట్ అటాక్ తో పోయాడు. చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది, మన ధ్యాసం లేదు. స్థలం మార్పు కోసం ప్యారిస్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వీసా పాస్పోర్ట్ ఎలా అయినా మీరే ఏర్పాటు చేయాలి. చెల్లెలకి వీసా చాలా కష్టం సార్. జాలీ ట్రావెల్స్ చేత కాని పని చేత కాని పని లేదని విన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. చాలా ఎక్కువగా ఉందా? సరే నేను వెళ్ళి ఫోన్ చేసేస్తాను. ఈ లోగా చక్రంలో మనం పెట్టొస్తాను చూడు, వస్తే పక్కన పెట్టచ్చు. ఎయిర్పోర్ట్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. కారు ఎవరు తీసుకొస్తారు? ఓ ఫ్రెండ్ ఉన్నాడులే. అబ్బా ఈ విమానం స్టేషన్ నాకు తల తిరిగిపోతుందండి. ఇది తల తిరిగిపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి పద. Thank you.
మడిగా వచ్చావు కదా, అందుకే బయలుపరుస్తాను. అయ్యో విచ్చు, టెన్నిస్ ఛాంపియన్ బోగ్ మనల్ని చూస్తున్నాడు. బాగా నిద్ర పట్టిందా? నేను లేపాలనుకున్నాను కానీ ఒళ్ళు మరిచి నిద్రపోతున్నాను. జామ్ పొద్దెక్కే వరకు పడుకున్నాను. ఇక్కడ 9 అయింది, ఇండియాలో మధ్యాహ్నం 12:30. అమ్మా, మా అమ్మకి తెలిస్తే బాగుంటే నీ నిర్వాహకం అని చివాట్లేస్తుంది. నేను మీ అమ్మకి చెప్తానే కదా, చెప్పలే. మెజల్లి ఫేమస్ సార్, మెడ్మజల్ ఆశాంతి. మషూర్ అంటే? అంటే శ్రీమతి అని అర్థం. విశాలి, ఇతను మిస్టర్ లీ, వియత్నాం అతను. ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నాడు. పార్ట్ టైంగా ఖాళీ దొరికినప్పుడు తోట పని చూసుకుంటూ ఉంటాడు. చదువుకుంటూనే తోట పనా? పాపం. ఓ ఆర్ అభ్యంతో త్రే బెల్. విశాలి,
అతను వెళ్తూ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నువ్వు మహా అందంగా ఉన్నావట. చిప్పండి, అతను అన్నాడో లేదో మీరు మాత్రం అనేస్తున్నారు.